20 కిలోమీటర్ల దూరంలో జనగాం అనే ఊరు వస్తుంది. జనగాం ఆ ఊరికి నేను ఒక 3-4 సార్లు వెళ్ళాను వాక్యం చెప్పడానికి. అయితే ఒకసారి ఒక చర్చికి నన్ను ఇన్వైట్ చేశారు జనగాం. ఆ చర్చి పేరు ఉన్రుఫు బ్యాప్టిస్ట్ చర్చ్. ఉన్రుఫు బ్యాప్టిస్ట్ చర్చ్ ఆ పేరు నాకు విచిత్రం అనిపించింది. అనిపించేసారి ఈ పేరు ఏంటనంటే ఈ చర్చి ఈ ప్రాంతంలో పరిచయం చేసిన మిషనరీ పేరు సార్ అన్నారు. నాకు అప్పుడు ఇంట్రెస్ట్ కలిగి ఆ మిషనరీ కోసం వెతుకులాడి పుస్తకాలు సంపాదించి చదవటం మొదలుపెట్టాను. ఆయన గురించి పుస్తకాలు చదివిన తర్వాత నాకు వణుకు పుట్టుకొచ్చింది. బతికితే ఆయనలాగా బతకాలి అనిపించింది. ఉన్రుఫు అనేటువంటి ఆయన 17 ఏళ్ళప్పుడు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. 21వ సంవత్సరం బైబుల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. 25వ సంవత్సరం బైబుల్ కాలేజ్ ముగించుకున్నాడు. తాను ముగించుకునేటువంటి దినాలలో యానా అనేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు మంచి విశ్వాసులు. 26వ ఏట అంటే పెళ్ళైన ఒక సంవత్సరానికి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు మిషనరీస్గా వెళ్ళాలని. బాగా ప్రార్థన చేశారు, ప్రభా మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు అని. వాళ్ళకి దేవుడు దక్షిణ భారతదేశానికి వెళ్ళమని చెప్పాడు. అందుకనే వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళకి అంత డబ్బులు లేవు, ప్రయాణం చేయడానికి ఇక వేరే అవకాశం లేదు. వాళ్ళు ఏ ఊర్లో ఉండేవాళ్ళు, ఏ దేశంలో ఉండేవాళ్ళు? రష్యాలో ఉండేవాళ్ళు. రష్యా నుంచి భారతదేశానికి నడిచొద్దామని మొదలుపెట్టారు వాళ్ళు. రష్యా నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, పాకిస్తాన్ నుంచి రాజస్థాన్, రాజస్థాన్ నుంచి వాళ్ళు మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ. వాళ్ళు వచ్చారు హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి ఒక 40 కిలోమీటర్లు దిగువకి వెళ్తే కనుక శంషాబాద్ అని వస్తుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉన్నదే. అక్కడ మిషన్ బేస్ ఉండేది, మెననైట్ మిషన్ బేస్. అక్కడికి వచ్చారు. వాళ్ళకి కాలినడక మీద రష్యా నుంచి శంషాబాద్ రావడానికి 3 సంవత్సరాలు పట్టింది. 3 ఇయర్స్ నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు. 3 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళకి దారిలో ఎవరైనా ఆహారం పెడితే తినొచ్చేవాళ్ళు. పెళ్ళై 1 సంవత్సరం తర్వాత హనీమూన్ లాగా వాళ్ళు భారతదేశానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకున్నారు. సంవత్సరంలో దేవుణ్ణి అడిగారు, ప్రభువా మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావని. బోన్గిర్ వెళ్ళమన్నట్లుగా దేవుడు తలంపునిచ్చాడు. బోన్గిర్ వెళ్తే ముస్లింలు ఎక్కువ, వాళ్ళని బాగా హింసిస్తూ ఉన్నారు. నిజాం దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నారు వాళ్ళేమన్నా నిజాం సహాయం చేస్తాడేమని. నిజాం సలహా ఇచ్చాడు, మీరు ఇక్కడ ఉంటే నేను భద్రత కల్పించలేను, ఇక్కడ కొంచెం దూరమే జనగాం, అక్కడికి వెళ్ళమంటే జనగాం వెళ్ళారు. జనగాంలో ఉన్రుఫు అనేటువంటి ఆయన 13 సంవత్సరాలు ఉన్నాడు. 13 ఇయర్స్. 13 సంవత్సరాలు ఉన్నాడు. 10 సంవత్సరాల్లో 3,100 మందికి బాప్తిసం ఇచ్చాడు ఆయన. 3,100 మందికి బాప్తిసం ఇచ్చాడు. 57 ఎకరాల స్థలాన్ని సంఘ పరిచర్య కోసం సంపాదించి పెట్టాడు. 57 ఎకరాల స్థలాన్ని. అదే టైంలో తన పెద్ద కూతురు ప్రిస్టన్ అనే అమ్మాయి చచ్చిపోయింది. చచ్చిపోతే నిజాం హైదరాబాద్లో పబ్లిక్ స్కూల్ కట్టాడు, నిజాం పిల్లల కోసం అని. బేగంపేటలో ఉంటుంది పబ్లిక్ స్కూల్, అది కట్టాడు. అప్పుడు ఈయనేమనుకున్నాడు తెలుసా ఉన్రుఫు, నిజాం తన పిల్లల కోసం పెద్ద బడి కట్టాడు కదా, మరి దేవుని పిల్లల కోసం నేను బడి కడతానని జనగాములో అదే హైటు, అదే షేపు, అదే మోతాదులో జనగాంలో ప్రిస్టన్ స్కూల్ కట్టాడు. జనగాంలో ఎవరి కోసం? పిల్లల కోసం. ప్రిస్టన్ని, ఆ స్కూల్ని అంత దూరంలో పాతి పెట్టాడు. నేను చదివాను, చూడలేదు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళాను. ఇప్పుడు నా కోరిక ఏంటి, స్కూల్ చూద్దాం ఒకసారి. ప్రిస్టన్ ఇక్కడే చచ్చిపోయింది కదా, ఆమె సమాధి ఎలా ఉందో చూద్దామని. 44.5 సంవత్సరాలు అప్పుడు ఉన్రుఫు చచ్చిపోయాడు. ఉన్రుఫు చచ్చిపోయినప్పుడు తన భార్య 6వ బిడ్డని కని 3 నెలలైంది యానా. కాబట్టి ప్రిస్టన్ పక్కనే ఉన్రుఫుని పాతి పెట్టారు. తన చిన్న బిడ్డ 2 సంవత్సరాలు వచ్చేదాకా యానా ఇక్కడే ఉంది. సంఘ కార్యకలాపాలు ఆమె చూసి తర్వాత రష్యా వెళ్ళిపోయింది, తర్వాత కెనడా వెళ్ళి సెటిల్ అయిపోయింది. వదిలేయండి, ఇది నాకు విషయం. కాబట్టి నెక్స్ట్ టైం నేను మళ్ళీ వెళ్ళినప్పుడు నేను స్కూల్ చూడాలి, వీళ్ళిద్దరు సమాధులు చూడాలని మీటింగ్ అయిపోయిన తర్వాత కుర్రోళ్ళు పెట్టుకొని వెళ్ళా. తమ్ముడు స్కూల్కి వెళ్దాం అని అంటే రెండన్నా అన్నారు. పెద్ద స్కూల్, అది పెద్ద డోర్ ఉంటుంది, లోనకి వెళ్ళాను. పెద్ద డోమ్ ఉంటుంది,
ఎదురుగా పెద్ద రౌండ్ ఆర్చ్ లాగా ఉంటుంది. ఇది పుస్తకంలో చదివా కాబట్టి ఆ ఊహతో లోనికి వెళ్ళా. నిజంగానే పెద్ద డోమ్ ఉంది, ఎదురుగా పెద్ద ఆర్చ్ ఉంది, ఆ ఆర్చ్ మీద పెద్ద శిలువ ఉంటుంది అని చెప్పారు. కానీ నీకు శిలువ కనబడలేదు. ఎందుకో తెలుసా? గణపతి బొమ్మ ఉంది అక్కడ. గణపతి బొమ్మ ఎందుకో తెలుసా? చర్చోళ్ళు ఆ స్కూల్ని గీతాంజలి హై స్కూల్కి అమ్మేశారు. మీరు మనుషులైతే చీమీ నెత్తులుంటే స్పందించుకుండా ఉంటారా? చెప్పండి చెప్పండి. దేశం కాని దేశం నుంచి వచ్చి తన జీవితాన్ని ధారపోసి ఈ దేశంలో మనుషులు బాగుపడాలని ప్రయత్నం చేస్తే డబ్బుల కోసం దాన్ని అమ్మేసిన వాళ్ళని ఏమనాలి? సరే అయిపోయింది, కొద్దిసేపు కన్నీళ్లు విడిచాను, ఒక క్షణం చిన్న ప్రార్థన చేశాను. అంతకంటే నేను చేయగలిగేదేముంది? బయటకు వచ్చిన తర్వాత బాబు ప్రీస్టన్ సమాధి ఇక్కడ ఉంటుందంట, ఒన్రూఫ్ గారి సమాధి, దానికి ఈ డైరెక్షన్లో ఉంటుందని పుస్తకంలో చదివానంటే అక్కడున్న యూత్ పిల్లలకి తెలీదు సార్, మాకు తెలియదు అన్న అన్నాడు. పదండయ్యా చూద్దామన్నా. పందులు తొవ్వేసిన రెండు సమాధులు జాగ్రత్తగా గడ్డి అన్నీ తీస్తే పేరు కనబడింది ఒన్రూఫ్ ప్రీస్టన్ అని. పందులు కాపురం చేస్తున్నాయి ఆ సమాధి మీద, పందులు, పిగ్స్. ఇదేనా మన దేశం చేసేది? వాళ్ళు మన కోసం అంత చేస్తే ఇదేనా మనం చేసేది? స్పందన ఏది? చర్చోళ్ళని అడిగాను, 57 ఎకరాలు కదా సంపాదించింది ఉండ్రుపు బ్యాప్టిస్ట్ చర్చ్ కింద, ఇప్పుడు ఎంత ఆస్తి ఉందంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? 6.5 ఎకరాలు. 51 ఎకరాలు అమ్ముకు దొబ్బారు. కోపం వస్తుందా నా మాటకి? చెప్పండి, కోపం వస్తుందా? చెప్పండి, కోపం వస్తుందా మీకు? మర్యాదకరమైన పదం ఉపయోగించాను, అమ్ముకు దొబ్బారని. ఎంత ఘోరం ఆలోచించండి. అదొక ఎగ్జాంపుల్, అదొక ఎగ్జాంపుల్. లూథరన్ చర్చ్లు, బ్యాప్టిస్ట్ చర్చ్లు, సిఎస్ఐ చర్చ్లు, మెథడిస్ట్ చర్చ్లు, వీటి చరిత్ర చూస్తే రక్తం ఉడికిపోద్ది.